హాయ్ అండి, వెల్కమ్ టు అను స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మన వైజాగ్లో ఋషికొండలో టీటీడీ దేవాలయం ఓపెన్ చేశారు కదండి, ఆ టెంపుల్కి విజిట్ చేయడానికి ఈరోజు మేము వెళ్తున్నామండి. యాక్చువల్గా ఇది మార్చి 24న ఓపెన్ అయింది ఈ టెంపుల్. మేము ఈ మధ్య అంతా తిరుపతి అది వెళ్ళడం వల్ల టైం అది సెట్ అవ్వక మాకు మేము వెళ్ళలేకపోయాము వెంటనే. కానీ ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళి మొత్తం షూట్ చేసి మీకు ఇంకా వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం అంతా కూడా మీకు నేను చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే కూడా తప్పకుండా చేయండి. వీడియోని మటుకు స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. సో మేము బీచ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఋషికొండ మీదుగా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఈవినింగ్ 4 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మార్చి 24న ఓపెన్ చేశారు. అంటే తిరుపతి టెంపుల్ ఇప్పుడు మనకి వైజాగ్లో ఉంది అన్నమాట. డెఫినెట్లీ మన వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇంకా బ్యూటిఫుల్ టెంపుల్ అండి ఇది. తిరుమేదుల మెరసి దేవదేవుడు మించిన సింగారములతో కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ తిట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ తిట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ దేవదేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారములతో కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ తిట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ ఇక్కడ రోడ్స్ అవి చూసారా? రోడ్లన్నీ కూడా మనము తిరుపతి వెళ్తున్నప్పుడు ఉండే ఘాటి రోడ్స్ అనే ఉంటాయి. మనకి తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఆ కొండలు బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ విధంగా మనము పైకి వెళ్తున్నాము. ఈ రైట్ సైడ్న శ్రీవారి పాదములు ఉన్నాయి. ఇక్కడ చాలామంది దండమది పెట్టుకుని కొబ్బరికాయలు అవి కూడా కొడుతూ ఉంటారండి. దీని ఆపోజిట్లో చిన్న టెంపుల్ ఉంటుంది, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదంతా అయ్యాక మనం పైకి వెళ్తాం అన్నమాట. ఇదే అసలైనది. అక్కడికి వెళ్ళాక అంతగా వీడియో అది తీయడానికి అయితే నాకు అవ్వలేదు. అసలు తిరుపతిలో శిల్పకళాకారులు తయారు చేసిన విధంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీవారి పాదములు, భూదేవి ఇతర విగ్రహాలు విశాఖకు తీసుకుని వచ్చారంట. స్వామివారు ఆభరణాలు పంపింది కూడా టీటీడీ వాళ్ళేనట. మనము స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి వినాయకుడి విగ్రహం కూడా కనబడుతుంది. ఇదంతా కూడా గర్భగుడి బయట ఉన్న స్వామివారి విగ్రహాలు. మాకు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది. దర్శనం అయిన వెంటనే మేము పద్మావతి అమ్మవారిని, గోదాదేవిని దర్శించుకుని బయటకు వచ్చేసామండి. ఇక్కడ ఉచిత ప్రసాదాలు కూడా పంచిపెడుతున్నారు అందరికీ. ఈవినింగ్ 6 o'clock టెంపుల్ 1 hour లాగా దర్శనం బ్రేక్ ఇస్తున్నారు. మార్నింగ్ 6:30 టెంపుల్ ఓపెన్ అవుతుందంట. టెంపుల్కి రావడానికి ఎటువంటి టికెట్స్ అవి లేవు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట.
కాకపోతే మన ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండాలి. ఇప్పుడు టైం అయితే 7 o'clock అయ్యింది, లైట్స్ అవి వేసేసారు. గోవిందరామాలు చూసారు కదా ఎంత అందంగా కనబడుతున్నాయో. యాక్చువల్గా ఈ టెంపుల్ లాస్ట్ ఇయర్ ఓపెన్ అవ్వాలి, బట్ కరోనా కారణంగా 1 ఇయర్ లేట్ అయింది. సో వైజాగ్లో ఉండే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఒకరోజు ప్లాన్ చేసుకుని ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. టెంపుల్ అయితే మటుకు చాలా బాగుంది. ఫ్రైడే అయితే ప్రత్యేక పూజలు అవి జరుగుతాయంట. సో ఆ రోజు టెంపుల్ కొంచెం రష్గా ఉండొచ్చు, మిగిలిన రోజులు అయితే ఓకే. కొండపైకి చాలామంది నడిచే వచ్చేస్తున్నారండి. ఆటోలను అయితే ఇంకా అలౌ చేయట్లేదు, బస్సులు అయితే ఇంకా వేయలేదు. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, వేయి నామాల వాడ, గోవిందా గోవిందా.